వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవీవ్రంగా సంపూర్ణంగా తెలుసుకుందాం వృషభ రాశిలో ఏ నక్షత్రాలు వస్తనగా కృతికా నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు రోహిణీ నక్షత్రంలోని నాలుగు పాదాలు మృగశిరా నక్షత్రంలోని ఒకటి రెండు పాదములు కలిపితే వృషభ రాశి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ లేనటువంటి ఏకైక కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది అవి ఏ అక్షలోసారి పరిశీలన చేద్దాం ఈ ఉ ఏ ఓ వా వి అక్షరాల వృషభ వృషభరాశి జాతకులే వృషభ రాశి అధిపతి శుక్రుడు వీరికి అర్ధాశ్రమ శుక్ర సంచార స్థితి సంతాన స్థానంలో మరియు శుక్ర సంచార స్థితి ఉండడం వలన పిల్లల యొక్క చదువులు పిల్లల యొక్క అభివృద్ధి పిల్లల యొక్క కెరియర్ గురించి ఆలోచించడంలో గృహమే కథ స్వర్గసీమ అనే పరిస్థితి ఉంటుంది నూతనంగా వివాహమైన వారికి సంతాన యోగం పిల్లలని వృద్ధిలోకి తీసుకురావాలనే వారికి ఇది చాలా యోగదాయకం అని చెప్పి గమనించాలి ఆరవ స్థానంలో రవి బుధ సంచార స్థితితో ప్రారంభం అవడం వలన బుధాదిత్య రాజయోగము అంటారు ప్రభుత్వపు ఉద్యోగ ప్రయత్నం చేసేటువంటి వారికి ప్రభుత్వ ఉద్యోగంలో ఉండబడినటువంటి వారికి మీరు ఏ ప్రాంతాన్ని అయితే అనుకుంటున్నారో ఆ ప్రాంతాన్ని ట్రాన్స్ఫర్స్ అనుకుంటున్న వారికి విజయం మీ సొంతం కాబోతుందని చెప్పి గమనించాలి ఆరవ స్థానంలో కుజుడు కేతు సంచార స్థితి ఉండడం వలన భూములు వ్యవసాయ క్షేత్రాలు ఫామ్ హౌసులు గృహ భవన నిర్మాణ కార్యక్రమాలు బ్యాంక్ లోన్స్లో మీకు విజయం మీ సొంతం అవుతుందని చెప్పి గమనించాలి రాజస్థానంలో శనస స్వామి సంచారం చేయడం వలన కష్టపడి పంచడం వలన మౌనంగా ఉండడం వలన ఆధ్యాత్మికంగా ఉండడం వలన ధర్మము మీ మీ దగ్గర ఉండడం వలన అద్భుతమైన విజయం మీ సొంతం కాబోతుందని చెప్పి గమనించాలి వ్యయంలో గురు రాహుల మీ ఎదుగుదలను ఓరవలని శత్రువులు అనేక మంది పొంచి ఉన్నారు అంటే బంధువులని మిత్రులని స్నేహితులని ముసుకేసుకొని మీ చుట్టూ తిరుగుతున్నారు కనుక విజయం కలిగితే మా వైపు ఏందని అపజయం కలిగితే మీ వైపు అవుతుందని చెప్పి ఏలెత్తి చూపించడానికి అనేక మంది సిద్ధంగా ఉన్నారు తస్మా జాగ్రత్త అని చెప్పి గమనించాలి అలాగా హోటల్ వ్యాపారాలు స్వయం వృత్తుల వాళ్ళు జిమ్ సెంటర్లు అలాగనే వ్యవసాయ ఆధారిత ఉత్పత్తుల కార్యక్రమాలకు పోలీస్ శాఖ రక్షణ శాఖ సెక్యూరిటీ బార్డర్లో పనిచేసేటువంటి సైనిక సోదరి సోదరి మణులు ఎంతో జాగ్రత్తలు అవసరము పై అధికారుల యొక్క ఒత్తిడి సహ ఉద్యోగులతో కొన్ని సమస్యలు పంచి ఉన్నాయి తస్మా జాగ్రత్త అని చెప్పి గమనించాలి ని రహస్యాలు మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు వాటి వెనుక దాగిన నిజాలు పూర్వీకుల ఆచారాలు మరెన్నో మూఢ విశ్వాసాలు ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్